రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. మే 14, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనము. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో ఒక నదిని గురించి తెలియజేయటం జరిగింది. ఆ నది ప్రక్కన అంటే రెండు పక్కలను కూడా ఆహారం ఇచ్చేటువంటి సకల జాతి వృక్షములు పెరుగుతాయంట, అట్లాగే వాటి యొక్క ఆకులు వాడిపోవంట, వాటి కాయలు ఎన్నటికీ రాలవు అని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ నది ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, ఎలాగ దొరుకుతుంది అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, ఈ యొక్క నది సాధారణంగా మనం ఈ భూమి మీద నదులు కనుక చూసుకున్నట్లయితే, కొన్ని నదులు వేసవి కాలంలో ఎండిపోతాయి వర్షాలు లేనప్పుడు, అయితే కొన్ని నదులు వర్షములు ఉన్నా లేకపోయినా సంవత్సరం మొత్తము నీటితో నింపబడి ఉంటాయి. అలాంటి నదులను మనము జీవ నదులు అని పిలుస్తూ ఉంటాము కదా. అంటే ఆ జీవ నది ప్రక్కన ఏ వృక్షమైనా సరే చక్కగా ఫలభరితంగాను పచ్చగాను ఉంటుంది, అది జీవ నది. అలాగే ఇక్కడ ఈ నది కూడా జీవ నదినే సూచిస్తుంది. అయితే ఈ జీవ నది ఎవరు? ఈ జీవ నది మనకు యేసుక్రీస్తు ప్రభువారే. అంటే మనము గనక ఆయనలో గనక నాటబడినట్లయితే, ఎటు ప్రక్కనైనా సరే మనము ఆయనలో నాటబడినట్లయితే, లేక ఎవరైనా సరే సకల జాతి అంటే ఈ భూలోకములో కుల జాతి మత భేదములు అనేవి లేకుండా ఎవరైనా సరే యేసుతో గనక అంటగట్టబడి ఉండి ఆయనతో గనక నాటుకొని ఉన్నట్లయితే వారందరూ కూడా చక్కగా ఫలిస్తారు. అంటే మనము గనక దేవునితోటి నాటబడి సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఫలభరితంగానే ఉంటాము. మన యొక్క ఆకు అనేది వాడిపోకుండా ఉంటుంది. అంటే మన యొక్క సారం అనేది జీవితకాలము పచ్చగానే ఉంటుంది. అంటే ఎలాంటి కరువులు వచ్చినా సరే, ఎలాంటి ఆపదలు వచ్చినా సరే మన యొక్క జీవితము పచ్చగానే ఉంటుంది అని దీనికి అర్థం. అట్లాగే వాటి యొక్క కాయలు కూడా ఎన్నటికీ రాలవు. కాయలు అనేవి ఎప్పుడు రాలతాయి? ఏదైనా సరే వాటికి తెగులు వచ్చినప్పుడు, లేక కొన్ని కాయలు తుఫానులు లేక గాలి దుమ్ము వచ్చినప్పుడు అకాలముగా రాలిపోతాయి. అయితే మనము గనక దేవునితో అంటగట్టబడి ఉన్నట్లయితే మన యొక్క ఫలములు కాయలు కూడా ఎప్పుడూ రాలవు. అంటే ఎలాంటి తుఫానులు వచ్చినా, జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు నష్టములు వచ్చినా సరే మన యొక్క పంట నష్టము కాదు, అకాలముగా కాయలు అనేవి రాలకుండా ఆయనలో మన వేళ్ళు అనేవి బలముగా నాటబడి ఉంటాయి, కాబట్టి ఆయనే రక్షించుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క జీవ నది అట్లాగే ఈ వృక్షమును గూర్చి మనకు ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేయబడటం జరిగింది. ఆ నదికి ఈ ఇటుప్రక్క అటుప్రక్క జీవవృక్షం ఉంది, అది నెల నెలకు ఫలించుచు 12 కాకులు కాస్తుంది. అట్లాగే ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు ఉపయోగించును అని కూడా మన వాక్యంలో చూస్తున్నాం. అంటే ఈ యొక్క నది పక్కన గనక మనం నాటబడినట్లయితే ప్రతి నెల మనం ఫలిస్తాము. ఏ నెలలో కూడా మనకు లేమి అనేది ఉండదు. మనం జీవించినంతకాలము ప్రతి నెల మనం ఫలిస్తూనే ఉంటాము. మన ఆకు అనేది ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటుంది. మన కాయలు అకాలంగా రాలకుండా ఫలములు అనేవి సకాలంలో ఇస్తాయి. అదేవిధంగా కీర్తనకారుడు కూడా తన మొదటి కీర్తనలో చెప్పాడు కదా, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని. అంటే దేవుని యందు గనక మనము నాటబడినట్లయితే మనము నీటి కాలువల యోరను అంటే నీటి కాలువల ప్రక్క ఎల్లప్పుడూ నాటబడినదై ఆకు వాడకుండా, అంటే వృక్షము ఆకు వాడకుండా ఉండాలంటే దాని వేళ్లకు ఎల్లప్పుడూ నీటి సరఫరా జరుగుతూ ఉండాలి. ఆ నీటి సరఫరా జరుగుతూ ఉండాలంటే అది నాటబడిన ప్రదేశంలో ఆ యొక్క నీరు అనేది లభ్యమవ్వాలి. కాబట్టి
ప్రియులారా, ఆ నీరు అనేది మనకు అనుగ్రహించేవాడు దేవుడే. ఎందుకంటే యోహాను సువార్తలో కూడా దేవుడు యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో ఇలాగ చెప్పాడు కదా, నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండును, వాడు ఎప్పుడును దాహము నందడు అని. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలు, లేఖనములు అన్నీ కూడా మనము పరిశీలించినట్లయితే, ఈ యొక్క వృక్షం అనేది మనకు సాదృశ్యంగా ఉన్నది, జీవ నది అనేది దేవునికి సాదృశ్యంగా ఉన్నది. మనము గనక ఆ దేవుని దగ్గర, ఆ దేవునిలో మనము నాటబడినట్లయితే, మన యొక్క జీవితం అనేటువంటి వృక్షము ఎల్లప్పుడూ కూడా మంచి ఫలములు మాత్రమే ఫలిస్తుంది, జీవితకాలము ఫలములు ఫలిస్తుంది, స్వస్థత మనకు లభిస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనమందరము కూడా ఆ యొక్క జీవ నది అనేటువంటి దేవుని పక్కన నాటబడిన వృక్షముల వలె ఉండి మనము జీవించినంతకాలము ఫలభరితమైన జీవితము జీవించి స్వస్థత నుండి సమృద్ధి నుండి మన తరములందరికీ కూడా ఆ సమృద్ధితోనే జీవించటానికి మనము జీవించే కృపను ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.